క్రిస్మస్ పండుగ రాగానే పండుగ సీజన్ వచ్చింది అనడానికి గుర్తుగా మనకు కొన్ని సూచనలు కనిపిస్తాయి. అందులో ప్రధానమైనది క్రిస్మస్ స్టార్. మన ఇంటి దగ్గర అలాగే చర్చిల దగ్గర కూడా ఈ క్రిస్మస్ స్టార్ను మనం వెలిగిస్తాం. ఇక పట్టణాల్లో ఉండే షాపింగ్ మాల్స్లో అయితే చెప్పాల్సిన పనే లేదు, భారీ స్థాయిలో క్రిస్మస్ స్టార్లను వేలాడదీసి ఉంచడం మీరు చూసే ఉంటారు. అయితే ఈ క్రిస్మస్ స్టార్ను అసలు ఎందుకు వెలిగిస్తున్నామో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ స్టార్ మూలాలన్నీ కూడా బైబిల్లోనే ఉన్నాయి. క్రీస్తు పుట్టిన తర్వాత జ్ఞానులను నడిపించేందుకు ఒక నక్షత్రం బయలుదేరిందని బైబిల్ సూటిగా చెబుతోంది. మత్తయి సువార్త 2:1-2 మనం చదివినట్లయితే, హేరోదు రాజు పరిపాలనా కాలంలో యూదయ సీమయంతలు బెత్లహేం నందు యేసుక్రీస్తు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు నుండి యెరూషలేమునకు వచ్చి రాజుతో, యూదుల రాజుగా జన్మించినటువంటి శిశువు ఎక్కడ? ఆయన నక్షత్రమును తూర్పున చూసి మేము ఆరాధింపవచ్చితిమి అని ఆయనతో చెప్పిరి. ఇప్పుడు హేరోదు రాజు ఏం చేశాడంటే, తనకు ప్రతిగా ఇంకో రాజు పుట్టబోతున్నాడు కనుక అతన్ని చంపేయాలి, ఆ శిశువు ఎవరైతే ఉన్నారో ఆ శిశువుని చంపేయాలి అని అనుకుంటూ కుట్రపూరిత బుద్ధితో బిడ్డను కనుగొనగానే నాకు చెప్పండి, నేను కూడా వెళ్ళి ఆ బాలుని ఆరాధిస్తాను అని ఆ జ్ఞానులతో చెప్పి వారిని పంపించాడు. ఆ తర్వాత బైబిల్ ఏం చెప్తుందంటే, మత్తయి సువార్త 2:9-10 మనం చదివినట్లయితే, రాజు మాటలను ఆలకించి ఆ జ్ఞానులు వెళ్ళిపోయిరి. అదిగో తూర్పు దిక్కున వారి ముందు నడిచినటువంటి నక్షత్రం మరలా కనిపించి వారికి మార్గదర్శిని అయి ఆ శిశువు ఉన్న స్థలంపైకి వచ్చి నిలిచను. వారు ఆ నక్షత్రం చూసినప్పుడు ఎంతో ఆనందించిరి. ఇక్కడే మనం ఒక విషయాన్ని గమనించాలి. విశ్వంలో నక్షత్రాలు కదలవు, అవి స్థిరంగా ఉంటే వాటి చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. కాబట్టి అది నక్షత్రం అని రాసి ఉన్నప్పటికీ దాన్ని ఒక వెలుగుగా లేదా దేవదూతగా మనం గుర్తించాల్సి ఉంటుంది. అంతేగాక నక్షత్రాలు భూమితో పోలిస్తే ఎన్నో రెట్లు, కోట్ల రెట్లు పెద్దవి. ఉదాహరణకు సూర్యుడిని తీసుకుంటే భూమి సైజు ఉన్నటువంటి గ్రహాలు అందులో కోటాను కోట్లు పట్టగలవు. ఈ క్రమంలోనే కొందరు అంతరిక్ష శాస్త్రవేత్తలు ఇది వీనస్ మరియు జూపిటర్ గ్రహాలు ఏకకక్షలోకి వచ్చినప్పుడు కనిపించినటువంటి వెలుగు అని భావిస్తూ ఉన్నారు. గ్రహాల కదలిక మీద అవగాహన ఉన్నటువంటి జ్ఞానులు దీన్ని అనుసరిస్తూ అక్కడికి చేరుకున్నారని చెబుతూ ఉన్నారు. నాడు జ్ఞానులకు దారి చూపినటువంటి నక్షత్రానికి లేదా వెలుగుకు గుర్తుగా నేడు మనం ఈ స్టార్లను వెలిగిస్తాం. ప్రత్యేకించి తెలుపు రంగు ఉన్నటువంటి స్టార్లని ఎక్కువగా వెలిగిస్తూ ఉంటారు. తెలుపు క్రీస్తు చూపించేటువంటి కాంతికి సూచన, ఎందుకంటే యేసుక్రీస్తు నేనే వెలుగు అని చెప్పాడు కనుక. కేవలం స్టార్ వెలిగించడం మాత్రమే కాక నాడు జ్ఞానుల వలె మనం కూడా ఈ పండుగలో క్రీస్తును దర్శించడానికి ఇంకొకరికి మార్గంగా మారాలి. ఆ నక్షత్రం వారిని క్రీస్తు వద్దకు నడిపినట్లుగా మనం కూడా ఇతరులను క్రీస్తు వద్దకు నడిపేటువంటి నక్షత్రంగా మారాలి. అప్పుడే ఈ స్టార్ అనేటువంటి ఒక ఆచారానికి అసలైనటువంటి అర్థం చేకూరుతుంది. క్రిస్మస్ సందర్భంగా ఇళ్లలోనూ చర్చిల్లోనూ ఏర్పాటు చేసినటువంటి స్టార్ ఫోటోలను పంపాల్సిందిగా నేను ఇటీవల ఫేస్బుక్లోను అలాగే నా వాట్సాప్లో కోరాను. దానికి స్పందిస్తూ కొందరు మిత్రులు ఫోటోలను పంపించారు, వాటిని ఇప్పుడు ప్రదర్శిస్తాను, వాటిని మీరు చూడవచ్చు. థ్యాంక్ యూ అల్లా.